భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇవాళ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ప్రకాశం స్టేడియంలో జరిగే ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తగూడెం వెళ్లనున్నారు కేసీఆర్. సీఎం పర్యటనతో భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొత్తగూడెం పట్టణంలోకి పూర్తి స్థాయిలో వాహనాలకు అనుమతి నిషేధించారు. భద్రాచలం మనుగురు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను పాల్వంచ మీదుగా అన్నపురెడ్డిపల్లి నుంచి ఎర్రగుంట మీదుగా మళ్లిస్తున్నారు. ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను పాల్వంచ నుంచి కొత్తగూడెం ఇల్లందు క్రాస్రోడ్డు, టేకులపల్లి మీదుగా ఇల్లందు నుంచి ఖమ్మం వెళ్లేలా ఏర్పాటు చేశారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇవాళ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ప్రకాశం స్టేడియంలో జరిగే ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తగూడెం వెళ్లనున్నారు కేసీఆర్. సీఎం పర్యటనతో భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొత్తగూడెం పట్టణంలోకి పూర్తి స్థాయిలో వాహనాలకు అనుమతి నిషేధించారు. భద్రాచలం మనుగురు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను పాల్వంచ మీదుగా అన్నపురెడ్డిపల్లి నుంచి ఎర్రగుంట మీదుగా మళ్లిస్తున్నారు. ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను పాల్వంచ నుంచి కొత్తగూడెం ఇల్లందు క్రాస్రోడ్డు, టేకులపల్లి మీదుగా ఇల్లందు నుంచి ఖమ్మం వెళ్లేలా ఏర్పాట్లు చేశారు పోలీసులు.